వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ ఇచ్చినా చేస్తాను అవకాశాలు ఇవ్వండి ప్లీజ్ ఈశారెబ్బా మన టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు దక్కడం చాలా కష్టమని ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఒక రూమర్ ఉంది రంభా లయ వంటి ఒకరిద్దరు హీరోయిన్స్ తప్ప తెలుగు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారని దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా ముంబై అమ్మాయిలకు అవకాశాలు ఇస్తూ మన వాళ్లను తొక్కేస్తున్నారు అంటూ ఒక రూమర్ ఉంది ఈ రూమర్ లో కూడా ఎంతో కొంత నిజముంది అందం అభినయం అన్నీ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయి అవకాశాలు దక్కించుకోలేకపోయింది తెలుగు అమ్మాయిలలో ఒకరు శేఖర్ కమ్ల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా వెండి తెర చేసిన ఈషారెబ్బ ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా హిట్ అవడంతో ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి కానీ పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ మాత్రం దక్కలేదు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది ఈ సినిమా తర్వాత ఆమె తలరాత మారిపోతుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె కెరియర్ గ్రాఫ్లో ఎలాంటి మార్పు లేదు ఇప్పటికీ ఆమె మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే నటిస్తోంది కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లు కూడా చేస్తుంది రీసెంట్గా ఆమె తో కలిసి మామా మస్చింద్ర అనే చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తనకి ఇండస్ట్రీలో ఆశించిన స్థాయి అవకాశాలు రాకపోవడంపై మాట్లాడింది ఆమె మాట్లాడుతూ కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ సెలబ్రిటీల జీవితాలను తలకిరిందులు చేస్తుందని నా విషయంలో అదే జరిగింది అంటూ చెప్పుకొచ్చింది నేను భారీ రెమ్యురేషన్ డిమాండ్ చేస్తానని ఒక రూమర్ వచ్చింది అందువల్ల నేను ఎన్నో మంచి పాత్రలు మిస్ అయ్యాను నాకు కథ నచ్చాలే కానీ ఎలాంటి పాత్రలో చేయడానికి రెడీ ఒక్క రూపాయి రెమ్యురేషన్ ఇచ్చినా నాకు ఓకే అంటూ ఈషారెబ్బా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది